నా పేరు నారాయణ రెడ్డి. మీరు చూస్తున్నారు విలేజ్ అండ్ సిటీ వీడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు అడవిలో దొరికే రకరకాల డిఫరెంట్ అయిన మొక్కలను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, నాతో పాటు రండి, మీకు అన్ని చూపిస్తాను. అయితే వాటిల్లో కొన్ని పేర్లు నాకు కూడా తెలియకపోవచ్చు, కొన్ని తెలిసినవి కొన్ని తెలియనివి కూడా ఉంటాయి. అయితే వాటిని ఏ మొక్కలు, ఎన్ని రకాల మొక్కలు, అన్ని రకాలైనటువంటి మొక్కలను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే, ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎవరన్నా నా వీడియోలు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ ద్వారా నా నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు అప్డేట్ మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా రకరకాల అడవిలో దొరికే మొక్కల గురించి చెప్తానని. ఫస్ట్ వచ్చేసి మనకు ఈత. ఇది విలేజ్ లో ఉన్న వాళ్ళకి ఇది పరిచయమే. ఈత చెట్టు అంటారు దీన్ని. అయితే ఈత చెట్టు వలన లాభాలేమి అనేది మీకు చెప్తాను. ఈత చెట్టు వచ్చేసి ముఖ్యంగా ఈత కల్లు అనేది తీసేవాళ్ళు, ఇప్పుడు కూడా తీస్తారు. అయితే ఈత కల్లు తీయాలంటే ఇటువంటి చిన్న చెట్టు పనికిరాదు, ఇంకా చాలా పొడుగ్గా ఉంటుంది. ఆ పొడుగ్గా ఉంటే దాన్ని గీత కార్మికులు వాళ్ళు కళ్ళు తీస్తారు ఈ ఈత చెట్టు నుంచి. అంతేకాకుండా పూర్వకాలంలో ఈత చాపలు అనేటువంటిది తయారు చేసేవాళ్ళు. ఈత చాపలు ప్రజెంట్ ఇవి లేవనుకోండి, అయితే ముందు కాలంలో ఈత చాపలు తయారు చేసేవాళ్ళు. ఈ ఈత ఆకులను తీసుకొని పోయి ఇట్లా ఆకులు, ఈ ఆకులు అనేటువంటివి తీసుకొని పోయి చేప చేసేవాళ్ళు. ప్రజెంట్ అయితే ఎవరు వాడట్లేదు, చూశారు కదా. అలాగే వీటిలో ఈత గడ్డ కూడా దొరుకుతుంది. ఇవంతా కొట్టేసిన తర్వాత, మొదలు ఇట్లా కొట్టేసిన తర్వాత గడ్డ ఉంటుంది లోపల. ఆ గడ్డ తిన్నా కూడా చాలా తీయగా ఉంటుంది, శరీరానికి ఉష్ణోగ్రత అనేటువంటిది తగ్గించి చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ప్రజెంట్ అయితే అవి ఎవరు ఇప్పుడు తీయట్లేదు. తీస్తే కూడా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ చూశారు కదా, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. తర్వాత విలేజుల్లో వచ్చేసి ఇది ఈత చాపలకు ఉపయోగిస్తారు. ఈత చెట్టు ఇది, ఈత కల్లు అనేటువంటిది చాలా ఫేమస్. ఈత కల్లు తాగడం వల్ల కూడా చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే ప్రజెంట్ ఎవరు ఈ ఈత చెట్లు అనేటివి చాలా అరుదుగా ఉంటున్నాయి. ఇప్పుడిప్పుడే మన తెలంగాణలో చూసుకున్నట్లయితే ఈత వనాలు అనేటువంటివి వీళ్ళే గవర్నమెంటే పెడుతున్నారన్నమాట. గవర్నమెంటే ఈ ఈత చెట్లు అనే ఈత చెట్లు అనేటువంటివి పెట్టి వాటిని పెంచి పెద్ద చేసి వాటి నుంచి కళ్ళు తీసి ఆ కళ్ళు అమ్ముతున్నారన్నమాట. అంటే మన రాయలసీమ జిల్లాల్లో ఇవి లేవు, తక్కువ, చాలా ఎక్కడో ఉండొచ్చు, ఉంటే కూడా ఉండొచ్చు, కానీ చాలా అరుదు, చాలా తక్కువగా దొరుకుతాయన్నమాట ఈ ఈతవి. ఇంకా రెండవది వచ్చేసి బందిరి చెట్టు అంటారు విలేజుల్లో, బందిరి చెట్టు అంటారు. మరి వేరే జిల్లాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ మరి ఏమంటారో తెలీదు, బందిరి చెట్టు అంటారు. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే, నాకు తెలిసినంత వరకు లేదంటే నేను పెద్దల ద్వారా తెలుసుకున్నది ఏంటంటే, వీటిని మామూలుగా ఏదన్నా గొర్రెలకు కానీ మేకలకు కానీ కాలు లేదంటే ఏదన్నా శరీర భాగాలు ఏదన్నా విరిగిపోయినా అది ఏదన్నా కుంటుతూ ఉన్నా వాటికి ఇవి ఇటువంటివి ఇట్లా కొమ్మలు అంతా తీసుకొచ్చి ఆ కాలుకు కట్టేస్తారనమాట. ఇట్లా కాలుకు కట్టేసినట్లయితే అప్పుడు అది అట్లే కాలు కట్టుకుంటుంది అనమాట, అంటే కాలు బాగైపోతుంది అనమాట. అట్లా ఏమైనా కాలు విరిగిపోయినా మేకలకు కానీ గొర్రెలకు కానీ దీన్ని కట్టుగా కడతారనమాట, అంటే స్ట్రైట్గా ఉండడానికి ఇది సహాయపడుతుందని మన పెద్దల ద్వారా తెలిసింది. ఇంకోటి ఏంటంటే వీటితోటి పరకలు కూడా చేస్తారు. అవును, ఇది వీటితోటి పరకలేంటి అనుకోద్దండి. విలేజుల్లో గొర్రెలు మన మందలు పెడతారు కదా, ఆ గొర్రెలు ఒక ప్రదేశంలో ఉంచుతారు కదా, ఆ ప్రదేశం గొర్రెలు వెళ్ళిపోయిన తర్వాత ఊడ్చుకోవడానికి పరకలలా ఇవి యూజ్ చేస్తారనమాట. పరకలు కూడా ఇవి యూజ్ చేస్తారు. చాలామంది బందిరి పరకలు అనేటువంటివి విలేజుల్లో అది అందరికీ తెలిసిన విషయమే, అయితే కొందరికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. వాటితో ఈ వీటితో పరకలు కూడా చేసి గొర్రెలు మేకలు అవి ఉండే ప్లేసుల్లో వాటిని ఆ ప్లేసుల కింద కసువు అంతా ఉంటుంది కదా ఊడ్చుకోవడానికి వాడతారనమాట. నెక్స్ట్ మొక్క వచ్చేసి కలిమి మొక్క అంటారు, చూశారు కదా ఇట్లా ఉంటుంది. అంటే
మా విలేజ్ లో ఇట్లా పిలుస్తారు. మిగతా వేరే వేరే విలేజ్ లో ఎలా పిలుస్తారో వేరే స్టేట్స్ లో వేరే విధంగా పిలవచ్చు. కలిమి మొక్క అంటారు. వీటికి ఏంటంటే ఇక్కడ పువ్వులు ఉన్నాయి చూడండి, పువ్వులు పువ్వుల తర్వాత వీడి కాయలు వస్తాయి అన్నమాట. కాయలు వచ్చేసి ఈ గ్రీన్ గా ఉంటాయి. ప్రజెంట్ అయితే మనకు కాయలు లేవు, తర్వాత గ్రీన్ వస్తాయి. గ్రీన్ తర్వాత మనకు బ్లాక్ కలర్ లో కాయలు వస్తాయి. అవి బాగా బాగా తినడానికి ఉపయోగపడదు, తినచ్చు కూడా వాటిని తినచ్చు. కానీ చాలా న్యాచురల్ గా అరుదైన ఇటువంటి మొక్కలు అనేటువంటివి, నేను చూపించే మొక్కలు అనేటువంటివి సాధ్యమైనంత వరకు వేరే ఊళ్ళల్లో విలేజుల్లో మనకు దొరకకపోవచ్చు. ఈ కలిమి మొక్క అంటారు. ఈ కాయలు తినచ్చు. అయితే ప్రజెంట్ ఇప్పుడు పువ్వు మాత్రమే ఉంది. మనకు కాయలు ఉంటే గనక చూపించేవన్నీ అవి తినచ్చు. మనకు చాలా శరీరానికి చాలా ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే ఆ కలిమికాయలు ఉండేటువంటివి లేవు మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు పూత మాత్రమే ఉంది. అయితే మొక్క చూడండి ఎలా ఉంటుంది అనేది, ఇట్లా ఉంటుంది మీరు చూడొచ్చు. ఇప్పుడు క్లోజ్ గా చూపిస్తాను. ఇలా ఉంటుంది అనమాట మొక్క మొత్తము. కలిమి మొక్క ఇది వచ్చేసి. మామూలుగా ఈ తుమ్మను చూసారా? అయితే మామూలు తుమ్మ వచ్చేసి అందరూ చూసి ఉంటారు. అయితే ఇది లావు తుమ్మ. చూసారు కదా వీటికి ముళ్ళు ఎలా ఉంటాయో, లావుగా ఉన్నాయి చూడండి, లావుగా ఉన్నాయి. లావు తుమ్మ అంటారు, లేదంటే బుడ్డ తుమ్మ అని కూడా అంటారు. విలేజ్లో ఈ విధంగా పిలుచుకుంటారు అనమాట. ఇది ఒక రకమైన వెరైటీ మొక్క. నాకు తెలిసి ఎక్కడ ఇటువంటిది మీరు ఎవరు చూసి ఉండరు నాకు తెలిసి. ఇటువంటి చూశారు కదా లావుగా ఉన్నాయి, చూశారు కదా ముళ్ళన్ని లావుగా ఉన్నాయి. ఇది ఒక వెరైటీగా ఉన్నదనమాట. వీటి కాయలు కూడా వెరైటీగా ఉన్నాయి. మామూలు తుమ్మకాయలు అయితే వేరే విధంగా ఉంటాయి. చూశారు కదా లావుగా ఉన్నాయి ముళ్ళు కూడా, కాయలు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. చూసుకోండి కొందరైతే నార్మల్ తుమ్మ అనుకుంటారు, మామూలుగా ఉండే తుమ్మ వేరే, ఇది వేరే. చూడండి లావు తుమ్మ అంటారు వీటిని, చూశారు కదా. లేదంటే ఇంకా కొందరు ఏమంటారు అంటే బుడ్డ తుమ్మ అని కూడా అంటారు. అందుకనే చూపిస్తాను, మీరు చూస్తున్నారు కదా. మీరు చాలా అరుదుగా దొరికేటువంటివి, చూశారు కదా. ఇంకా ఇక్కడ ఈ ముళ్ళు చూడండి ఎంత లావుగా ఉన్నాయో, చూశారు కదా. ఈ లావు తుమ్మ నెక్స్ట్ మొక్క వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా. డ్రామ్ మొలక మొక్క అంటారు అనమాట దీన్ని. చూస్తున్నారు కదా నేల మాత్రమే ఉంటుంది ఇది. ఇది పెద్ద చెట్టులాగా ఎదగదు, మహావృక్షంలాగా కూడా ఎదగదు. చూస్తున్నారు కదా అక్కడ దాకా ఇదంతా, చూస్తున్నారు కదా. రామ్ మొలక చెట్టు అంటారు విలేజుల్లో. కొన్ని ఏరియాల్లో రకరకాలుగా కూడా వేరే వేరే పేర్లతో పిలుస్తారు, చూశారు కదా. అయితే దీనివల్ల ఉపయోగం ఏమి అని మీరు అడగచ్చు. దీనివల్ల ఉపయోగము ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇది మామూలుగా గొర్రెలకు మేకలకు పొగ వేస్తారు. అంటే ఇది కోసుకొని పోయి మొత్తం మొక్క మొక్క కోసుకొని పోతారు. చిన్న చిన్న కట్ చేసేసి ఎండబెట్టి వాటిని అర్లీ మార్నింగ్ అంటే ఉదయాన్నే దాదాపు 4 గంటలు 5 గంటల సమయంలో గొర్రెలకు మేకలకు పొగ వేస్తే ఏమన్నా వాటికి జబ్బులు ఏమన్నా ఉంటే పోతాయంట ఫ్రెండ్స్. ఇది గొర్రెలు మెప్పుకునేవారు చెప్పారు. ఇంకా రకరకాలుగా కూడా ఇంకా చాలా ఔషధ గుణం కలటువంటి మొక్క అని చెబుతారు దీన్ని. రామ్ మూలక మొక్క అంటారు ఇది. వేరే ప్రాంతాల్లో వేరే విధంగా కూడా పిలవచ్చు. చూశారు కదా ఇలా ముళ్ళు ఉంటాయి, కాయలు ఉంటాయి. చూశారు కదా, చూశారు కదా రామ్ మూలక మొక్క అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి తంగేడు. ఫ్రెండ్స్ మీకు కొంతమంది చాలా మంది చూసే ఉంటారు ఈ తంగేడు. అయితే కొంతమంది చూసి ఉండకపోవచ్చు. ఈ తంగేడు అనేటువంటిది చాలా ఫేమస్.
వీటిల్లో రెండు రకాలు ఉంటాయి. ఇది మొదటి రకము. అయితే చూడండి ఇలా ఉంటుంది తంగేడు మొక్క అనేటువంటిది. పువ్వులు చూడండి. అయితే వీటి వల్ల మన కొన్ని ఏరియాల్లో ఉపయోగము ఉండొచ్చు, కొన్ని ఏరియాల్లో ఉపయోగం లేకపోవచ్చు. అయితే తెలంగాణలో ఎక్కువగా ఈ తంగేడు పువ్వులతో బతుకమ్మను పేరుస్తారు. ఎక్కువగా తెలంగాణలో ఇది చాలా వాడతారనమాట. గురువు పువ్వు, తంగేడు పువ్వుతో మామూలుగా ఎక్కువగా తెలంగాణలో బతుకమ్మ పేర్చడానికి ఈ పూలు ఉపయోగిస్తారు. అయితే ఈ తంగేడు ఎటువంటి నేలల్లో అయినా ఎక్కడైనా పెరుగుతుంది, చూసారు కదా, ఇంకా హైట్ పెరుగుతుంది వీటిల్లో. ఇది ఒక రకం మాత్రమే, ఇంకొక తంగేడు కూడా ఉంటుంది, దాని గురించి కూడా మీకు నెక్స్ట్ తెలియజేస్తాను. చూసారు కదా ఇలా కాయలు ఉంటాయి, ఇలా కాయలు, ఎండిపోయిన కాయలు ఇవి చూసారు కదా. తర్వాత పువ్వులు చూసారు కదా, చూడండి అక్కడ, ఇక్కడ చూసారు కదా, అక్కడ చూడండి. అటవీ ప్రాంతము, పూర్తిగా కొండలు, పూర్తిగా ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చేసాము. అయితే రకరకాల మొక్కలు చూపిస్తానని చెప్పాను కాబట్టి మీకు రకరకాల, మీకు ఎన్నడూ చూడనటువంటి రకరకాల మొక్కలు అనేటువంటివి, అడవిలో ఉండే మొక్కల గురించి మీకు చెప్తానని చెప్పాను. కొన్ని పేర్లు నాకు కానీ తెలియకపోవచ్చు, తెలియని పేర్లు వాటి గురించి మీకు చెప్తాను. ఇవి ఇది నెక్స్ట్ వచ్చేసి, అప్పుడు మనము తంగేడు మొక్క గురించి తెలుసుకున్నాము. ఇది రెండవది అనమాట. ఇది ఒక రకమైన తంగేడు. అంటే ముందు మనము తెలుసుకున్నాం కదా తంగేడు మొక్క గురించి, చూశారు కదా అప్పుడు తంగేడు. అయితే ఇది రెండవ తంగేడు. దీన్ని ఏమంటారంటే పైడి తంగేడు అని ఇక్కడ పిలుస్తారు. వేరే జిల్లాల్లో కావచ్చు, వేరే రాష్ట్రాల్లో కావచ్చు, రకరకాలుగా వేరే ఊర్లలో కావచ్చు, రకరకాలుగా పిలుస్తారు. అంటే పైడి తంగేడు అని పిలుస్తారు అనమాట దీన్ని. అదో ఇలా ఉంటుంది, వీటికి ఇలా పువ్వులు ఉంటాయి, చూసారు కదా పువ్వులు ఉంటాయి. తర్వాత కాయలు కూడా ఉంటాయి, అదో ఇలా కాయలు ఉంటాయి, చూసారు కదా తంగేడు. ఇవంటే మొక్కలు అంటే, చూసారు కదా ఎన్ని కాయలు ఉన్నాయి అక్కడ, చూసారు కదా. వీటి వల్ల ఉపయోగాలు అంటే తెలియదు నాకు, కానీ తెలిస్తే నేనే చెప్పేవాడిని, తెలియదు. చూసారు కదా పైడి తంగేడు అంటారు అన్నమాట ఈ మొక్క, చూసారు కదా ఇలా ఉంటుంది. చాలా అరుదుగా ఇవన్నీ దొరికేటివి, అటవీ ప్రాంతాల్లో ఉంటాయి ఇటువంటివన్నీ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ మొక్క పేరేమో నాకైతే తెలియదు, ఎంత బాగుందో చూడండి, గ్రీనరీగా ఉంది. వీటికి కాయలు పువ్వులు అనేటువంటిది తెలియదు. ఇంకా పెద్ద మనకు చెట్టు అయితే కానీ, ఇది ఎదిగితే కానీ ఇది ఏమి కాయలు కాస్తుంది, లేదంటే పూలు పువ్వులు ఇటువంటివి ఏమి కాస్తాయి అనేటువంటిది తెలియదు. చూడండి మీకు ఎవరికన్నా తెలిస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో, కామెంట్లో తెలియచేయండి. చూశారు కదా, చూస్తున్నారు కదా ఇది, ఈ మొక్క ఏ మొక్క అనేటువంటిది నాకు కూడా తెలియదు. మీకు తెలిస్తే కనుక నాకు తెలియజేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూశారు కదా ఇలా ఉంటాయి, గ్రీనరీగా ఉంది బాగా, చూశారు కదా, చూస్తున్నారు కదా గ్రీనరీగా ఉంటుంది. ఇలా కింద కాండము చూశారు కదా, చూశారు కదా ఈ మొక్క ఏది అనేది తెలియదు.